రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఉచిత ఇసుకను సరఫరా చేయాలని నెల్లూరు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. కార్మికులకి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి నాగేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నగర కార్యదర్శి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. గత 3 నెలలుగా ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఇసుకను ఉచితంగా పంపిణీ చేసి భవన నిర్మాణ కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షులు ఆవుల పెంచలయ్య, జిల్లా కమిటీ సభ్యులు సూర్యనారాయణ, చిరంజీవి, కార్మికులు పాల్గొన్నారు. నెల్లూరు నగర కార్యదర్శిని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాగానే ఇసుకని ఫ్రీ చేస్తామని చెప్పేసి అనేకమైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. కానీ ఈరోజు ఇసుక లేక అనేక మంది, దాదాపు మన జిల్లాలో 500,000 మంది భవన నిర్మాణ కార్మికులుగా ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళు ఉండరు. భవన నిర్మాణ పనులకి ఒక పక్క సిమెంట్ కానీ, అదేవిధంగా ఇనుము కానీ, పెయింటర్స్ కానీ, కార్పెంట్ మిల్లుల్లో ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పనిపోయింది. ఒక పక్క భవన నిర్మాణ రంగాన్ని ఆధారపడి పనులు లేకపోతే, భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి అనేక షాపులు పెట్టి ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా పని కోల్పోవడం జరిగింది. ఈరోజు ఒక ఇల్లు కట్టాలంటే ఇసుక లేక మొత్తం బేల్దారుల దగ్గర నుంచి, కూలి పని వాళ్ళ దగ్గర నుంచి, కార్పెంటర్ దగ్గర నుంచి, యావత్తు మొత్తం ఆ రంగంలో పనిచేసేటటువంటి 40 రకాల వృత్తుల వారు ఒక ఇల్లు బేస్మెంట్ కట్టిన దగ్గర నుంచి గోవుని తిప్పేంత వరకు దాదాపు 40 రకాలైనటువంటి వృత్తుల వారు పనిచేస్తారు. ఈ వృత్తుల వాళ్ళందరూ ఆగిపోయారు. దాదాపు 100,000 మంది, మన జిల్లాలో అయితే 400,000 మందికి పని లేక అయ్యో రామచంద్ర అనేటటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందుకని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇసుక పాలసీని, ఆ ఇసుక పాలసీని వెంటనే అమలు చేసి అందరికి కూడా ఇల్లు కట్టుకునేటటువంటి బిల్డర్స్కి కానీ భవన నిర్మాణ రంగానికి కుబేలయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఇసుక లేక మనం అందరం కూడా చూస్తున్నాం. అందుకనే ఇసుక లేనటువంటి పరిస్థితుల్లో భవన నిర్మాణ రంగంలో ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళందరూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళందరికి కూడా ఇసుకని కల్పించి వాళ్ళకి పని దినాలను కల్పించాలని చెప్పేసి ఈరోజు సిఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇది నెల్లూరు నగరం వరకేను, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరిని కూడా సమీకరించి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. శ్రీనివాసులు, భవన నిర్మాణ కార్మిక సంఘం సిటీ సెక్రటరీ. అయితే ఈరోజు ఇసుక లేక గత 3 నెలల నుంచి భవన నిర్మాణ కార్మికులు అల్లో రామచంద్ర అని అడ్డాలు దిగడైతే ఖాళీగా ఉండి ఖాళీగా వెళ్తూ ఉన్న పరిస్థితి ఈరోజు కళ్ళతో చూస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే మాట నింది, ఇసుకని ఉచితంగా మేము ఇస్తాము అని చెప్పేసి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే లోకేష్ బాబు నెల్లూరు నగరానికి పర్యటించి ఇచ్చే సందర్భంలో భవన నిర్మాణ కార్మికులు అందరం కూడా వెళ్ళి అర్జీ ఇచ్చి, అయ్యా మాకు ఇసుక చాలా ధరగా ఉంది, ఉచితంగా ఇస్తానన్నారు, ఇవ్వడం లేదు, మాకు ఇసుక ఇస్తారని చెప్పి అడిగితే మా ప్రభుత్వం రాగానే ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పేసి చెప్పారు లోకేష్ బాబు గారు. అయితే ఈరోజు మేము అడుగుతున్నాం, నారాయణ మంత్రి గారిని కూడా అడుగుతున్నాం ఈరోజు, అయ్యా మంత్రి గారు, నారాయణ గారు, మిమ్మల్ని అడిగాం, మీరు 4 రోజుల లోపల రిలీజ్ చేస్తామన్నారు, ఈరోజు మీరు చెప్పి కూడా 4 నెలలు దాటిపోతుంది, ఇంతవరకు ఇవ్వలేదు. అయితే నిన్నగాకమన్నా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకు వచ్చి ఆయన ఇంకా 2 నెలలు పడుతుంది ఇసుక ఇవ్వడానికి అని చెప్పంటున్నారు. ఎందుకు పడుతుంది 2 నెలల పాటు ఇసుకని చెప్పి మేము అడుగుతున్నాం. కళ్ళ ముందే కనిపిస్తుంది ఇసుక, అర్ధరాత్రిలో మెడ్రాస్కి బెంగళూరుకి వెళ్ళిపోతుంది, టిప్పర్లు ఆటికి మాత్రం వస్తుందా? ఈరోజు ఎంఆర్ఓ గారు అడుగుతున్నారు, మాకు రోజుకి 3 లక్షల రూపాయలు కానీ ఇస్తే మేము స్లిప్పులు ఇస్తామంటున్నారు 200 బండ్లకి. ఏంటి అది, ఏ విధంగా మీరు ఇస్తారు అంటే నెల్లూరు నగరంలో కళ్ళ ముందే ఉన్న వాళ్ళకి మాత్రం ఇసుక లేదు, ఇతర జిల్లాలకు మాత్రం, ఇతర రాష్ట్రాలకు మాత్రం ఇసుక అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు. మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, వెంటనే మీరు ఇస్తానన్న ఉచిత ఇసుకను ఇవ్వండి. ఈరోజు మీరు ఒక మాట అంటున్నారు,
అంతకుముందు ప్రభుత్వం 475 రూపాయలు తీసుకుంటే మేము వచ్చాక 375 అంటే 100 తగ్గిస్తారా? మీరు ఎందుకు చెప్పారు ఉచితంగా ఇస్తారని చెప్పి? ఈరోజు మళ్ళా 375 అని ఎందుకు అంటున్నారని మేము అడుగుతున్నాం. అందుకని మీరు చెప్పిన మాట నిలబెట్టుకొని ఇసుకని అందుబాటులో రానిచ్చి ఈ నెల్లూరు జిల్లాలో 400,000 మంది భవన నిర్మాణ కార్మికులకి పని కల్పించాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు టిప్పర్లు కొనుక్కొని దాదాపు 50 లక్షల రూపాయలు పెట్టి కొని టిప్పర్లు ఖాళీగా పెట్టుకొని డీవులు కట్టుకోలేకుండా ఉన్నారు. ట్రాక్టర్లు 100,000 రూపాయలు పెట్టుకొని కొని ట్రాక్టర్లు డ్యూ కట్టుకోలేకున్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పనులు లేక అల్లాడిపోతున్నారు. ఈరోజు అట్లాగే వ్యాపారస్తులు దాదాపు 100 రకాల వస్తువులు కొనుగోలు అవుతాయి. ఒక బిల్డింగ్ కట్టాలంటే 40 వృత్తులు వాళ్ళు ఆ 100 రకాల వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు అవకాశం లేక ఆ వ్యాపారాలన్నీ కూడా ఆగిపోతున్నాయి. ఇటు వ్యాపారస్తులు నలిగిపోతున్నారు, టిప్పర్లలో నలిగిపోతున్నారు, ట్రాక్టర్లలో నలిగిపోతున్నారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం 40 వృత్తులు వాళ్ళు నలిగిపోతున్నారు. వాళ్ళకి వెంటనే ఈరోజు మేము అడిగేది ఒకటే, ఉచితంగా ఇసుకనిచ్చి ఈ పని కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా సంక్షేమ బోర్డుని గత ప్రభుత్వం నిలవన రానియకుండా చేసింది. ఈ ప్రభుత్వం మేము వచ్చాక మేము వెంటనే అమల్లోకి తెస్తామని చెప్పన్నారు. ఆ సంక్షేమ బోర్డుని కూడా వెంటనే అమల్లోకి తెచ్చి భవన నిర్మాణ కార్మికుల్ని కాపాడాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నావు. లేని పక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఒక్కటవి పెద్ద ఎత్తున ఆందోళనకి ముందుకు పోతారు. ఆ అవకాశాన్ని ఇవ్వకూడదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం మిత్రులారా. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.